త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్గా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుద్కులాపూర్ నియోజకవర్గం 131వ డివిజన్ పరిధిలోని కేఎంజీ గార్డెన్స్లో స్థానిక డివిజన్ అధ్యక్షులు కేఎం గౌరీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, టీఆర్ఎస్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కిషోర్ చారి, దేవరకొండ శ్రీనివాస్, సోమేష్ యాదవ్, అరుణ, రాకేష్, కరుణ తదితరులు పాల్గొన్నారు. మరి మన గౌరవ పురపాలక శాఖ మంత్రులు మన యొక్క పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు పిలుపు మేరకు మనం గత 4-5 రోజుల నుంచి కూడా ప్రక్రియ ప్రారంభించుకున్నాం. మరి మొదటగా మన సింపతైజర్స్, మన ఉన్నటువంటి అభిమానులు, మన కుటుంబ సభ్యులే చాలా మందికి ఓటు హక్కు ఉంటుందంటే గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉంటారు కానీ వాళ్ళకు ఓటు హక్కు ఉండదు, అది నమోదు చేసుకోవాలి. ఈ ఎన్నికలు ఎటువంటిదంటే ఓటు నమోదు చేసుకుని వాళ్ళకి ఎంచుకుంటారు, సహజం అంతే కదా. మన వారు తెచ్చుకుని మన రిషులు కూడా వారు ఉంటారు తెలియదు, అడగలే కదా. అయితే గత సంవత్సరం ఏమైంది కేటీఆర్ గారు చెప్తామండి, నా ఓటే లేకుండా ఆయన కూడా పట్టబోతుంది కాబట్టి ఆయన ఓటే లేకుండా ఓటు చేసుకోలేదు. మన అభ్యర్థి అయినటువంటి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓటు వేసుకోలేకపోయాడు, అని అర్హత ఉన్నా ఓటు నమోదు చేసుకోలేదు కాబట్టి ఓటు వినియోగించుకోలేకపోయాడు. ఈ ఇప్పుడు ఈ సంవత్సరం ఆ తప్పు జరగొద్దని మరి ముందుగానే మన వారం రోజుల క్రితం మీటింగ్ జరిగింది, నిన్న కూడా మీటింగ్ జరిగింది, మన టెలికాన్ఫరెన్స్ మాట్లాడుకుంటామా, మన మంత్రి గారు కూడా మళ్ళీ మన అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ మనం ఫోన్ చేసుకుని మళ్ళీ వారు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ సందర్భం ఏంటంటే మనం ఇన్ఛార్జ్ ఏర్పాటు చేసుకుని మనందరం కూడా మన మన 200 బస్సులకు ఇన్ఛార్జ్ పెట్టుకుని మన సింపతైజర్స్, మన ఫాలోవర్స్, మన అభిమానులు మనం చాలా అభివృద్ధి చేస్తున్నాం, ఇంతమందికి సంక్షేమ పథకాలు